57th Vardhanti was celebrated on 28th February Students, 2017. To be seated. In line as a tribute to the great leader of India's independence, we on behalf of Gadicharla family wish to pay homage. Harisarvamurthy Rao was called Andhra Tilak and was first in many fields. I request for social service Mohan 2014. To honor. Foundation has installed many statues. Sri Kalkaru, President of Gadicharla Foundation. We conduct many seminars at all universities of Andhra Pradesh and Telangana. We request every month and release many books connected Sri to Mohan. Foundation. It is a continuous process. We salute Sir Sri Kalkaru Garu for the enormous work done by you. Srimati Gadicharla Ramabai, Harisarvamurthy's wife, 1892 to 22nd August 1942. We request the audience to be seated, please. Was also a education, a musician in Soundarevalli. She was president of Andhra Mahila Sabha, Kadapa, from 1937 onwards. She used to give moral support to her husband and looked after household alone, even though she was suffering from cancer. Sri Kalkaru Garu, to unveil the portrait. Mr. Prabhakar, to come on the stage, please. I just want to say that Hare Krishna has painted this one. It was in a very bad condition painting, but he has taken a lot of effort and did it. And he is a portrait expert. And we have seen a lot, he has got Facebook and a lot of following is there. So fortunately, we caught hold of him and it was a good, memorable portrait. Thank you.
Over to. మిత్ర బంధువులారా, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. త్యాగరాజుల వారు ఇటువంటి మహానుభావుల్ని, అటువంటి వారిని దృష్టిలో పెట్టుకొనే 150 సంవత్సరాల కిందట కృషి రచించుంటారు. అటువంటి ఒక సందర్భంలో మే కంటిన్యూ ఇన్ తెలుగు. ఎనీ అబ్జెక్షన్? ఇటువంటి ఒక సందర్భంలో ఈ సమావేశంలో పాల్గొనడం ఎంతో గర్వముగా భావిస్తాను నేను. ఇది ఇందాక గాడిచెర్ల వారి జీవిత విశేషాల గురించి చెప్పారు. ఇంకా చరిత చరవణం అవసరం లేదు. వారి జీవితం 20వ శతాబ్దం పూర్వ భాగం ఆంధ్రదేశ చరిత్ర. మాదాల వీరభద్రరావు గారు సర్వోత్తమ జీవితం అని ఆయన జీవన చరిత్ర రాశారు. ఎవరైనా ఇది తెలుగులో ఉంది. దీన్ని చెబుదలుచుకున్న వాళ్ళు మోహన్ కృష్ణకు కానీ నాకు కానీ పోస్ట్ కార్డు, మెయిల్, వాట్సాప్, ఎస్ఎంఎస్ ఏ ద్వారానైనా తెలిపితే దాన్ని మీకు పంపించి ఏర్పాటు చేస్తాం. ఇదే కాకుండా ఇంకా 2 ముగ్గురు ఆయన జీవన చరిత్ర రాశారు. ఆయన రాసిన రచనలు కూడా చాలా ఉన్నవి. అవి దాన్ని ఎవరికి కావాలన్నా పంపిస్తాము. మనిషి జీవితం గురించి గాంధీజీ మాట చాలా గొప్పది. మై లైఫ్ ఇస్ మై మెసేజ్. హరిసరోత్తమరావు గారి జీవితం కూడా అంతే. ఆయన జీవితమే ఒక సందేశం మొత్తం భారతావనికి. మొట్టమొదటి సందేశం, మనమందరూ జీవితం మొదలుపెట్టగానే సంపాదించాలనుకుంటాము. ఆఖరి రోజుల్లో శాంతి కోరుకుంటాం. హరిసరోత్తమరావు గారు జీవితంలో మొట్టమొదట శాంతి, సుఖము, ఆయన తోచిన రీతిలో కావాలి అనుకున్నారు. వారి చిన్న తండ్రి గాడిచెర్ల శ్రీనివాసరావు గారు, పిల్లలు లేరు, ఈయన దత్తత తీసుకుంటాము, అయితే నువ్వు దేశ సేవ గురించి ఆలోచించకూడదు, ఏదైనా ఉద్యోగం చేసుకొని బతుకున్నారు. ఆనాటి ఆంధ్రదేశంలో ఎంఏ పట్టా పుచ్చుకున్న 2వ వ్యక్తి హరిసత్వంరావు గారు. దేశంలో 6 భాషల్లో ప్రవీణులు. దేశంలో ఎక్కడైనా వారికి ఒక ఉన్నత పదవి దొరికేది. అది కాదు, భరతమాత సేవయే నాకు ముఖ్యమని దాన్ని త్యజించి ముందుకు పోయారు. త్యాగం చేశారు, నిస్వార్థంగా పనిచేశారు దేశ సేవ. ఆ తర్వాత వారి జీవితంలో ఇంకొకటి మనం ఆలోచించదగినది, ఇంకొకటి గమనంలో ఉంచుకోవలసింది. రాయలసీమ ఒక ముఠా రాజకీయ నాయకుల గడ్డ. ఇక్కడ క్షామం ఉంటుంది, ప్రజలు వేలకు వేలు సస్తూ ఉంటారు, జంతు సస్తూ ఉంటాయని ఒక కవి పద్యం కూడా రాశాడు. అటువంటి సీమలో క్షామములన్నీ వచ్చినను రసజ్ఞత చావలేదు, జ్ఞానామృత సృష్టికి కొరత ఎందని రాయలసీమలో పలన్. రాయలసీమలో ఒక మేధావి పుట్టారు. ఆ మేధావి ఎంత గొప్పవాడంటే, బర్నార్డ్ షా ఈ దేశంలో గుర్తించిన 3 ఇంటలెక్చువల్ సెలబ్రిటీస్, మదనమోహన్ మాలవీయ, కట్టమంచి రామలింగారెడ్డి, రాజగోపాలాచారి. కట్టమంచి రామలింగారెడ్డి గారు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ఈయనకంటే 2 సంవత్సరాలు పెద్ద, జ్యేష్ఠుడు అన్నాడు ఆయన్ని. ప్రతి మాట యూనివర్సిటీలో రామలింగారెడ్డి గారు జస్టిస్ పార్టీ, హరిసరోత్తమరావు కాంగ్రెస్ పార్టీ, వైస్ ఛాన్సలర్గా ఉండి ఈయన్ని అక్కడ సెనెట్ మెంబర్గా ఎన్నుకొని, నా జ్యేష్ఠుడు లేనిదే నేనేం పని చెయ్యను అన్నాడు. చాలా ఆర్థికమైన ఇబ్బందులు ఉంటే
కొంచెం మొహమాట కలిగిన వ్యక్తి. రామలింగారెడ్డి గారు తలుచుకొని దాన్ని సూక్ష్మంగా గ్రహించుకొని వారు రాసిన పుస్తకాలని దానికి ముందు మాట మరో మాట రాసి నువ్వు ప్రింట్ వేసుకున్నారు. అలా ఆయనకి జీవితం ఎట్లనో గడిచింది. జైలుకు పోయేసరికి ఆంధ్రదేశంలో జైలుకు పోయిన మొట్టమొదటి వ్యక్తి, భారతదేశంలోనే పత్రికాకర్తల్లో జైలుకు పోయిన మొట్టమొదటి వ్యక్తి హరిచరుత్తమరావు గారు. కాళిదాసు ఒక మాట చెప్పాడు, ఆల్ ది యాక్షన్స్ ఆఫ్ ఎ హోలీ లైఫ్ ఆర్ రూటెడ్ ఇన్ ఎ వర్చువస్ వైఫ్. పెర్హాప్స్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. రమాబాయి అటువంటి ఒక మహానుభావురాలు. గాడిచెర్ల వారు జైలుకు పోయేటప్పుడు 1909 7 నెలల గర్భిణి, మద్రాస్ హైకోర్టులో తీర్పు ఇచ్చిన తర్వాత 3 సంవత్సరాలు జైలు వెల్లూరు జైల్లో నువ్వు గడవచ్చాలనుకున్న తర్వాత వచ్చి కుంకుమం పెట్టి హారతి ఎత్తి పోయిరాండి జైలుకు పోయిరాండి పోయిట వంగ అని ధీరంగా చెప్పిన నారీమణి రమాబాయి గారు. జైలులో ఆయనకిచ్చిన పదార్థాలకి దేవతా పులుసు అని పేరు పెట్టారు. ఎందుకంటే భగవంతుని సృష్టిలో ఉండే అన్ని జీవరాశులు ఈ పులుసులో కనపడుతుంది నాకు, అందువల్ల ఇది దేవతా పులుసు అని దానికి పేరు పెట్టారు. అటువంటి సందర్భంలో కూడా నిబ్బరం కోల్పోలేదు, హాస్య ప్రవృత్తి కోల్పోలేదు. కొత్త కొత్త నినాదాలతో జాతీయోద్యమంలో పాల్గొన్నారు. వీ ఎక్స్పీరియన్స్ 3 variations ఇన్ వెదర్ కండిషన్స్, హాట్ హాటర్ అండ్ హాటెస్ట్, ఖద్దర్ ఇస్ ది మోస్ట్ సూటబుల్ క్లాత్, వేర్ ఇట్ విత్ ప్రైడ్ అని చెప్పారని చెప్పేవారు. అటువంటి మహానుభావుడు. రాజకీయంలో ఆయన జీవితంలో సందేశం ఈరోజు ఎంత ఒకరినొకరు విమర్శించుకుంటున్నారండి ఎన్నికల్లో. 1926 కర్నూలు నుండి నాయకండి శంకరెడ్డి గారిని ఎన్నుకోవాలనుకుంటే నేను కాదు హరిసరోత్తమరావు అయితేనే మేము గెలవగలము అని నాయకండి శంకరెడ్డి గారు చెప్తే ప్రత్యర్థి కంభం శర్మారెడ్డి హరిసరోత్తమరావు గారికి ఆత్మమిత్రుడు, విద్యా సంపన్నుడు, వివాదాలు లేని వ్యక్తి, అజాతశత్రువు. అయితే కాంగ్రెస్ వాడు కాదు, కాంగ్రెస్ వాడు కాబట్టి ఆయనకు ఓట్లు వేయొద్దండి అని హరిసరోత్తమరావు కంభం శర్మారెడ్డి గారు చెప్పారు. దానికి ఇటువంటి ఒక సన్మిత్రుని నేను జీవితంలో విస్మరించగలనా అనుకున్నారు. ఆనో భద్రః కృతవో యంతు విశ్వతః, లెట్ నోబుల్ థాట్స్ కమ్ ఫ్రమ్ ఆల్ సైడ్స్. జైలులో ఎరుకుల సుంకు, ఎ ట్రైబల్ వాజ్ ఇస్ మేట్, జైల్ మేట్, రూమ్ మేట్. సామాన్యమైన క్రిమినల్తో పాటు పెట్టారు ఆ రోజు జైల్లో. ఎరుకుల సుంకుతో ప్రభావితమై 1946 ప్రప్రథమంగా ఎరుకుల సంఘాన్ని ఏర్పాటు చేసి, రాయలసీమ ఎరుకుల సంఘాన్ని ఏర్పాటు చేసి దానికి అధ్యక్షులైనారు గురువు ఎరుకుల సుంకు. 1920 ఈ దేశంలో స్థాపితమైన మొట్టమొదటి పాకీ పనివాళ్ల సంఘం, స్వీపర్స్ అండ్ స్క్రావెంజర్స్ అసోసియేషన్, మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ది. దానికి 3 సంవత్సరాల పాటు అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈరోజు మనకందరికీ అన్యాయం చేసిన వాళ్ళు ఒక వర్గం అనుకుంటూ ఎన్నెన్నో దుష్ప్రచారాలు చేస్తున్నారు. దాన్ని మనం కూడా కొంత చరిత్ర తెలుసుకోవాలి, చరిత్రలో నిజం ఏముంది అనేది అర్థం చేసుకోవాలి. హీ వాజ్ ఎ మోడల్ లెజిస్లేటర్. ఈరోజు పార్లమెంటు అసెంబ్లీ జరగకూడదు అంటారు. డూ వీ ఎలెక్ట్ అవర్ రిప్రజెంటేటివ్స్ టు
stopped, blocked the parliament. Parliament shall go on. The assembly must be conducted. Vari oka patranni kalisi governor, secretary of state in England, ayanaku rasharanta, if persons like Gadicharla, Karanta and Mote Rama Rao, Mote Narayan Rao are continued to be elected to our legislators, British rule in this country will not last long. Ramakrishna Karanta garu Mangaluru nundi ennukobaddaru, tarvata 1946 lo aarthikam ayana revenue shaka mantrilainaru. Mote Narayan Rao garu Yelluru vyakti, atuvanti mahanubhavulu ఏలిన ఈ సీమలో సంసత్తులోనూ విధానసభ పరిషత్తుల్లోనూ సభ్యులుగా ఉన్న దేశంలో వారికి వారసులు ఎటువంటి వాళ్ళు ఉన్నారు ఈరోజు అనేది మీరు కొంచెం ఆలోచించండి. మనం ఇది అవసరమా, ఇటువంటి రోజులు మనం గడపడం అవసరమా అని కూడా మనం ఆలోచించాలా. భార్య చనిపోవడానికి మూడు రోజుల ముందు, చనిపోయిన మూడు రోజుల తర్వాత పోయి గ్రంథాలయ సభలో పాల్గొని ఏది తన జీవితంలో ఏది జరిగినట్లు అన్నారు. తన బట్టల్ని తానే ఉతుక్కున్నారు. ఇటువంటి ఒక మహానుభావుడికి వారసురాలు ద్వారకాబాయి మాత్రమే, ఏకైక కూతురు, ఇద్దరు పిల్లలు చనిపోయారు అంతకుముందు. ఆమె నంద్యాల్లో భార్యని బిడ్డని వదిలిపెట్టి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే కాదరాబాద్ నరసింహరావు గారు, మున్సిపల్ చైర్మన్, పెద్ద భూస్వామి, దాని మహాత్మా గాంధీ మొదలు గాడిచర్ల హరిచరోత్తమరావు వరకు అందరూ ఆయన ఇంట్లోనే భోంచేయాలి. నంద్యాల గాంధీ అన్నారు ఆయన్ని. అయినా ఆయన్ని పోలీసు వాళ్ళు ఎందుకు కదిలించలేదంటే గవర్నర్ మొదలు కలెక్టర్ వరకు ఎవరు వచ్చినా వాళ్ళకు కూడా ఆతిథ్యం అక్కడ ఆయన నరసింహరావు గారే ఇవ్వాల్సింది. అటువంటి ఆ మహానుభావుని గురించి ఆ గాడిచర్ల వారి అక్కడ ఈ ద్వారకాబాయి పెరిగింది, రమాబాయి ఉండింది. ఈ రోజుల్లో కొంచెం కష్టం రాగానే దాంపత్య జీవితంలో కానీ చదువుకునేటప్పుడు కానీ ఎక్కడైనా కానీ ఆత్మహత్యలు, హరిసరోత్తమరావు గారు ఎన్నిసార్లు ఆత్మహత్య చేసుకుని ఉండాలి, రమాబాయి ఎన్నిసార్లు చేసుకుని ప్రయత్నం చేసి ఉండాలి, ద్వారకాబాయి ఎన్నిసార్లు చేసి ఉండాలి, అటువంటి ఏదైనా జరిగి ఉంటే ఈరోజు మనం అందరూ ఇక్కడ కలిసేవాళ్ళమా? ఈ సందేశాన్ని పిల్లలకి మనం చెప్పాలా? అంత కష్టపడినారు ఎందుకొరకు పాత వాళ్ళ చరిత్ర, ఈ చరిత్ర మూడు తరాలకు పిండం పెట్టమని మన వాళ్ళు ఎందుకు చెప్పారు? వాళ్ళ చరిత్రలు మనం తెలుసుకోవాలి, వాళ్ళ ధీరత్వాన్ని మనం మన ముందు తరానికి చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ విషయాన్ని చెప్పారు. వారిని గురించి, గాడిచర్ల ఫౌండేషన్ గురించి చెప్పారు. 1997 నుండి ఇంతవరకు 23 మందికి ఆ పురస్కారాన్ని ఇచ్చాం. పురస్కారం దేశస్థాయిలో గొప్పవాళ్ళని ఎన్నుకున్నాం. అందులో చాలామంది గాడిచర్ల వారికి సన్నిహితులుగా ఉన్నారు, ఆయన శిష్యులు, శిష్యవర్గం వాళ్ళు ఉన్నారు. 2000 నల్లాన్ చక్రవర్తుల వారి కుటుంబ సహకారంతో మద్రాసు విశ్వవిద్యాలయంలో గడియారం రామకృష్ణ శర్మ గారికి ఆ పురస్కారాన్ని ఇచ్చాము. ఇచ్చిన వాళ్ళలో అతి వృద్ధులు డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారు. శ్రీపాద పినాక సంగీత కళానిధి, శ్రీపాద మీకు చాలామందికి తెలిసి ఉంటుంది. ఆయన నల్లాన్ చక్రవర్తులు, పార్థసారథి, ద్వారకాబాయి, ఆయన ముగ్గురు బిఎస్ లక్ష్మణ్ రావు అనే ఒక వ్యక్తి దగ్గర రాజమహేంద్రవరంలో సంగీతం నేర్చుకున్నారు. రెండు కుటుంబాలకి, గాడిచర్ల వారికి, నల్లాన్ చక్రవర్తి, రెండు కుటుంబాలకి అనుబంధం కలిగిన ఒక వ్యక్తి శ్రీపాద పినాకపాణి గారు. ఈరోజు నాకు ఒక అవకాశం ఇచ్చి, ఇంతవరకు పిలిపించి ఈ యొక్క పుణ్యకార్యాన్ని చేయించినందుకు నల్లాన్ చక్రవర్తుల కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకందరికీ
ఇంకా ఇక్కడ నుంచి కొందరు వెళ్ళిపోక ముందే నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. జై హింద్, వందే మాతరం.